హలో, వెల్కమ్ టు సుకన్యా తెలుగు లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే సైమా అవార్డ్స్ ఈవెంట్ అండి. సో ఖతార్లో ద బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు సైమా అవార్డ్స్. తెలుసు కదా మీకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేసి. సో ఇదంటే ఫోర్ లాంగ్వేజెస్, మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. సో ఈ ఫోర్ లాంగ్వేజెస్ కలిపి మూవీస్ కలిపి ఇక్కడ అవార్డ్స్ ఇస్తారనమాట. సో ఆ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. సో లుసైల్ స్పోర్ట్స్ ఎరీనా అనేసి, ఇదేంటంటే లుసైల్ సిటీలో అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. అంటే దోహా నుంచి 25 కిలోమీటర్స్ అవుట్స్ టైం పడుతుంది అనమాట. ఐ మీన్ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో లుసైల్ సిటీ మాత్రం అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. ఇక్కడ చుట్టూ మీరు ఒకవేళ మీరు ఎవరైనా వస్తుంటే, సో చుట్టూ మీకు డెసర్ట్ ఉంటుంది అనమాట. ఈ స్టేడియం చుట్టూ డెసర్టే ఉంటుంది. సో మీరు ఎవరైనా డెసర్ట్ ఒకవేళ ఎవరైనా ఖతార్కు వచ్చి అంటే ఈ అవార్డ్స్ కోసమే ఎవరన్నా ఈవెంట్ కోసం వస్తున్నారు, దీనికోసమే వస్తున్నారంటే మీరు డెసర్ట్కి వెళ్ళిన అవసరం లేదు. మీరు ఒక మధ్యాహ్నం 3 o'clock వచ్చేసి ఇటు సైడ్ మొత్తం డెసర్ట్ మొత్తం చూడొచ్చు అనమాట. సో చాలా ఫ్లాట్గా ఉంటుంది ల్యాండ్. అండ్ ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ పైకి వెళ్తే మీకు సీ కూడా కనిపిస్తుంది. ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ డిస్టెన్స్లో కూడా మీకు సీ కనిపిస్తుంది అనమాట. సో ఎవరైతే ఖతార్కు వస్తున్నారో ఓన్లీ ఈవెంట్ కోసం అయితే ఈ వీడియో కంపల్సరీ చూడండి. అలాగే మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇక్కడికి వస్తుంటే ఈ వీడియో చూడమని సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది, సిటీ నుంచి స్టార్ట్ అయితే ఎక్కడికి ఇక్కడికి రావడానికి ఏ రోడ్డు తీసుకోవాలి, ఎంత డిస్టెన్స్ ఉండేది, నేను ఈ వీడియో అంతా మీకు చెప్తాను. అలాగే ఏంటంటే కొత్తగా ఎవరన్నా ఒకవేళ కార్ లేకపోయినా కానీ ఇక్కడికి ఎలా రావాలనుకున్న వాళ్ళైతే, వీళ్ళు ఖతార్ గవర్నమెంటే కార్వా అనేసి వీళ్ళు ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు కార్వా ట్రాన్స్పోర్ట్. ఇది దోహా నుండి ప్లస్ అల్వక్రా నుంచి స్టార్ట్ చేశారు. అల్వక్రా మేబీ అల్కోర్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు అనుకుంటా. 15th 16th కదా మనకి ఈవెంట్. సో ఈవెంట్ అయితే 15th 16th. సో ఈ ఈవెంట్ డే రోజు కార్వా వాళ్ళు అంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్టే అనమాట ఇది, ఇక్కడ ఖతార్ గవర్నమెంట్. సో వాళ్ళు 15% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ట్యాక్సీ అయితే. సో ఆ ట్యాక్సీ 15% డిస్కౌంట్ కోడ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూడండి. అలాగే ఇండియా నుంచి కానీ లేదంటే యూఎస్ నుంచి ఇంకా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎవరైనా ఈ అవార్డ్స్ కోసం వచ్చేవాళ్ళు, సో నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ వెస్ట్ బేలో కార్నిష్లో హోటల్స్లో ఉంటారు. సో అక్కడ నుండి అయితే మీకు కార్వా ట్యాక్సీ చెప్పే కదా, సో దాన్ని తీసుకొని వచ్చేయచ్చు. జస్ట్ వెస్ట్ బే నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది, స్ట్రైట్ ఒకే రోడ్ అనమాట. యాక్చువల్గా బయట దిగి కార్లో నుంచి బయట దిగి మీకు లైవ్ డబ్బింగ్ ఇద్దాం అనుకున్నాను, బట్ విండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేను చెప్తే మాటలు మాట్లాడుతుంటే కూడా అసలు రావట్లేదు అనమాట, గరగరగరా అని వస్తుంది అనమాట సౌండ్. సో మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. సో అందుకనేసి కార్లో కూర్చొని చెప్తున్నాను మీకు. సో ఎనీవే మీకు నేను కారు దిగేసి కాసేపు వీడియో కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో చాలామంది చూసి ఉంటారు కదా సైమా అవార్డ్స్ ఇంతకుముందు కూడా. సో అది దుబాయ్లో ఎక్కువ జరిగేటప్పుడు వెన్యూ ఎక్కడుంటుంది, దాని అవుట్స్కర్ట్స్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో ఇక్కడ ఏంటంటే ఖతార్లో ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది అనమాట, ఒక బిగ్ ఈవెంట్. తెలుగు తీసుకోండి లేదంటే తమిళ్ ఏదైనా కానీ, సో ఇది ఒక పెద్ద ఈవెంట్ అనమాట. ఇక్కడ చెప్పాలంటే ఖతార్లో సమ్మర్ యాక్టివిటీస్ ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. సో అందులో నాకు తెలిసి ఇదే పెద్ద ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతా అంటే ధనుష్, తమిళ నుంచి ధనుష్ కానీ, మన తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి కానీ, మలయాళం నుంచి మోహన్ లాల్ కానీ, ఇలా అందరూ బిగ్ స్టార్సే ఇక్కడికి వస్తున్నారు చీఫ్ గెస్ట్గా. సో వాళ్ళు వస్తున్నారంటే ఇంకా హైప్ పెరుగుతుంది కదా. సో ఆబ్వియస్గా మన ఖతార్లో ఉన్న వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా చాలామంది రావాలనుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే టికెట్ కాస్ట్ 50 రియాల్ నుండి 3,500 రియాల్ వరకు ఉందన్నమాట. అంటే ఒక
50 రియాల్ అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ వస్తుంది. సో 900 to 1000 రూపీస్ వస్తుంది అండ్ మన ఇండియన్ కరెన్సీలో. సో 1000 రూపీస్ నుండి ఆల్మోస్ట్ 7500 రూపీస్, ఐ మీన్ నాట్ 75000 రూపీస్. సో 75000 రూపీస్ వరకు టికెట్ కాస్ట్ ఉందన్నమాట. సో ఇవంటే ఏంటంటే మనకు స్టేజ్ ముందర ప్రైస్ ఎక్కువ ఉంటే స్టేజ్ ముందర కూర్చోవచ్చు. సో రెడ్ కార్పెట్ జోన్ అనేసి ఏదో చెప్పారు. సో అదొకటి. సో టికెట్ కాస్ట్ అయితే ఇలా ఉందన్నమాట. సో 2000 నుంచి 75000 మన ఇండియన్ కరెన్సీ. కతరీ రియాల్లో చూసుకుంటే 50 రియాల్ నుంచి 3500 రియాల్ వరకు ఉంది. ఇదేంటంటే మల్టీపర్పస్ హాల్. అంటే ఇక్కడ లోపల ఇండోర్ గేమ్స్ జరుగుతాయి, బ్యాడ్మింటన్ కానీ ఇలాంటివి చాలా ఇండోర్ గేమ్స్ జరుగుతాయి. సో ఇది ఇక్కడ ఈ స్టేడియంని వీళ్ళు మల్టీపర్పస్ హాల్గా కూడా యూజ్ చేస్తారు. సో అదేంటి అనేది మీరు సైమా అవార్డ్స్ ఈవెంట్ జరిగేటప్పుడు ఎలాగో చూస్తారు లోపల ఎలా ఉంటుంది ఏమైనది. ఎందుకంటే ఇప్పుడైతే క్లోజ్ చేశారు, ఎవరు లేరు ఇక్కడ అలో చేయడానికి కూడా ఎవరు లేరు. నేను ఇక్కడికి వచ్చానన్నమాట వీడియో మొత్తం మీకు చూపిద్దామనేసి. సో ఎవరు లేరు, ఫస్ట్ గేట్ నెంబర్ ఫస్ట్ సెక్యూరిటీ ఉన్నారు కానీ వాళ్ళు అలో చేయలేదన్నమాట. సో క్లోజ్ చేసేశారు. సో ఇప్పుడు నేను వచ్చి థర్డ్ గేట్ దగ్గర వచ్చి వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే ఎవరు లేరు. సో జస్ట్ అవుట్స్కర్ట్స్ అలా ఒక వీడియో తీసి మీకు చూపిస్తాను నేను మాట్లాడిన తర్వాత, లేదంటే మీకు ముందుగానే రావచ్చు అది. సో దోహాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొత్తగా ఈ లుసైల్ సిటీకి, ఐ మీన్ ఇక్కడ ఈవెంట్కి వస్తుంటే, సో మీరు కొద్దిగా ఎర్లీగా 2:00 అలా స్టార్ట్ అయ్యేసి వచ్చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడాల్సిన అంటే డెసర్ట్ ఏరియా ఎవరైతే చూడలేదు ఇంతవరకు, సో వాళ్ళు ఈ డెసర్ట్ ఏరియా దగ్గర ఉండి ఫొటోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే 3:00-4:00 అంటే ఎండ బాగుంటుంది కదా, సో ఆ టైంలో ఫొటోస్ తీసుకోవచ్చు. మీరు వీడియోస్ ఏవైనా కావాలంటే కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం నాకు తెలిసి చాలా పెద్ద పార్కింగ్ ఉంది ఇక్కడ. సో మీరు కార్ తీసుకొచ్చినా పార్కింగ్కి అసలు ఏ ఇబ్బంది లేదు. ఇంకా ట్యాక్సీ వాళ్ళంటారా డ్రాప్ చేస్తారు. సో ఈవెంట్ అయ్యేంత వరకు కూడా ట్యాక్సీస్ ఉంటాయి, కార్వా కానీ లేదంటే బస్సెస్ కూడా ఉంటాయి. సో అలా కాకుండా మీరు ప్రైవేట్ ట్యాక్సీ కూడా చాలా ఉంటాయి ఇక్కడ ఆ రోజు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు 11:00 వరకు ఉంటుంది ఈవెంట్. సో 11:00 తర్వాత సిటీకి వెళ్ళాల్సిన ట్రాన్స్పోర్ట్స్ చాలా ఉంటుంది ఇక్కడ. సో నో ప్రాబ్లం దానికేమో. సో యాక్చువల్గా ఈ సైమా అవార్డ్స్ ఈవెంట్ అనేదంటే లైవ్ ఇవ్వరన్నమాట. సో వీళ్ళు షూట్ చేసిన తర్వాత మనకి టీవీలో మేబీ 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత అలా టెలికాస్ట్ చేస్తారు. సో దానికి ముందే నేనేమనుకున్నాను అంటే ఆ రోజు 15th రోజు వచ్చిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ తెలీదండి మేము వస్తామో లేదో ఐడియా లేదు. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు హాలిడేస్, 1 వీక్ హాలిడే ఇచ్చారు. సో ఈ 1 వీక్ హాలిడే ట్రిప్ కోసం ఆలోచిస్తున్నాము. సో డౌట్ అన్నమాట ఈవెంట్కి వచ్చేది. సో అందుకనేసి మీకు ఒకసారి ఇక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. సో మర్చిపోయాను, లుసైల్ ఐ మీన్ ఈ సైమా అవార్డ్స్ ఈవెంట్ జరిగేది 15th and 16th. సో 15th వచ్చి మన తెలుగు కన్నడ ఫిలిమ్స్కి అండ్ 16th వచ్చి తమిళ్ అండ్ మలయాళం ఫిలిమ్స్కి అనమాట. సో ఈ సైమా అవార్డ్స్ ఏంటంటే మ్యాక్సిమం మన సౌత్ ఇండియన్ పీపులే ఎక్కువ ఉంటారు దోహాలో. సో అందుకనేసి మేమే గల్ఫ్ కంట్రీస్లో అయితే నాకు తెలిసి సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే పాపులేషన్ చూసుకుంటే మన సౌత్ ఇండియాలో మలయాళం, ఐ మీన్ కేరళ తర్వాత మన ఆంధ్ర తెలంగాణ పీపుల్ ఎక్కువ ఉంటారు అనమాట. అంటే మలయాళం కాకుండా తెలుగు పీపుల్ ఎక్కువ ఉంటారు. సో మేబీ అందుకేనేమో ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీస్లో కండక్ట్ చేస్తున్నారు. సో లాస్ట్ టైం దుబాయ్లో జరిగింది. సో ఈసారి వచ్చేసి ఇక్కడ జరుగుతుంది అనమాట ఖతార్లో. సో చెప్పే కదా ఇందాక బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట ఖతార్కి. సో నాకు తెలిసి నేను చూశాను ఆన్లైన్లో టికెట్స్ ఆల్మోస్ట్ బాగానే ఫిల్ అయ్యాయి. చూపిస్తుంది అనమాట మనకి ఎన్ని ఫిల్ అయ్యాయి, మనం సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని ఫిల్ అయ్యాయని కూడా చూపిస్తుంది. సో యా, సో చిరంజీవి వస్తున్నాడు, మెగాస్టార్ చిరంజీవి, ఇంకా ప్రకాష్ రాజ్, రామ్ చరణ్, ఇంకా కొంతమంది రాజేంద్ర ప్రసాద్, ఇంకా చాలామంది వస్తున్నారు తెలుగు వాళ్ళు. సో మెయిన్ చీఫ్ గెస్ట్గా అయితే చిరంజీవి వస్తున్నాడు. సో యా, చిరంజీవిని చూడ్డానికైనా నాకు తెలిసి చాలామంది వస్తారు ఇక్కడికి ఈవెంట్కి. సో ఇదేంటంటే లుసైల్ స్పోర్ట్స్ ఎరీనా అనమాట. సో చెప్పే కదా ఇందాక ఫుట్బాల్ స్టేడియం లాగా ఉంటుంది, ఫుట్బాల్ ఐ మీన్ డిజైన్ అలా ఉంటుంది. సో ఎవరైనా దోహా నుండి వస్తున్న వాళ్ళు అయితే లైక్ అల్సాద్ కానీ లేదంటే అల్ మన్సూరా ఇలా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే స్ట్రైట్ ఒకే రోడ్డు ఉంది అనమాట. ఎక్కడ నుండి అంటే హమద్ హాస్పిటల్ సిగ్నల్ రోడ్ ఉంది కదా అల్సాద్ జంక్షన్, సో అక్కడ నుండి స్ట్రైట్ ఒకే రోడ్డు 25 కిలోమీటర్స్ ఒకే రోడ్డు. మీరు ఎక్కడ లెఫ్ట్ రైట్ ఏం తీసుకోవాల్సింది, స్ట్రైట్గా వచ్చేస్తే 32 ఎగ్జిట్ అనమాట ఇక్కడ మెయిన్ రోడ్డు. ఇదేంటంటే 5 లేన్ రోడ్డు అనుకుంటా, 5 లేన్ రోడ్డు.
సో 32 ఎగ్జిట్ నంబర్ మీకు కనిపిస్తే ఎగ్జిట్ తీసుకోండి. సో ఫ్లైఓవర్ పైకి వెళ్తారు, ఫ్లైఓవర్ తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మీరు మళ్ళీ ఇంకో లెఫ్ట్ తీసుకున్నారంటే స్టేడియం ఇక్కడికి వచ్చేస్తారనమాట ఈ ఈవెంట్కి హాల్కి. ఒకవేళ ఈ ఈవెంట్ గురించి ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే లైక్ దోహాలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ప్లేసు, సో వాళ్ళకు మ్యాప్ పెట్టుకొని వచ్చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఓన్లీ ఈ ఈవెంట్ కోసమే ఖతార్కి వచ్చిన వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ కానీ, ఏ ఇప్పుడు సమ్మర్ కదా సో ఏ ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలి మీకైనా ఒకవేళ అనుకుంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి, నేను కమెంట్లో రిప్లై ఇస్తాను మీకు. లేదంటే మన ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, సో ఫేస్బుక్ పేజ్లో సుకన్య తెలుగు లాక్స్ ఫేస్బుక్ పేజ్, సో అందులో కూడా మీరు మెసేజ్ చేయండి, మ్యాక్సిమం అవైలబుల్లో ఉంటాను, మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. సో మ్యాక్సిమం అటెండ్ అవుతానేమో అనుకుంటాను ఈవెంట్కి, ఒకవేళ అటెండ్ అయితే కంపల్సరీ వీడియో నైట్ తీసేసి మరుసటి రోజే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ కుదరలేదు అంటే నేను ఏమన్నా వీడియో తీయమని చెప్పి నేను తర్వాత అయినా కానీ ఐ మీన్ 16th కానీ 17th కానీ అలా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. సో హోప్ ఈ వీడియోలో మీకు నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. అలాగే ఒకవేళ మీరు ఈ వీడియో చూసి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, షేర్ చేస్తే సో దట్ దాన్ని బట్టి ఇంకా చాలామంది ఇక్కడికి రావచ్చు. సో ఎందుకంటే 15th రోజు తెలుగు కన్నడ అనమాట, ఇక్కడ కన్నడ పీపుల్ తక్కువే తెలుగు వాళ్ళు ఎక్కువ, సో మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళని రావడానికి సో ఈ వీడియో హెల్ప్ చేస్తుందేమో అనుకుంటున్నాను. సో అదండి, సో ఈ వీడియో ఏమన్నా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మర్చిపోకుండా ఈవెంట్ అటెండ్ అవ్వండి దోహాలో ఉన్న వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుకన్య తెలుగు లాగ్స్.